తరం వారికి తెలియనటువంటి అలాగే శాస్త్రం ప్రకారం చేయవలసినటువంటి కొన్ని పనులను ఈ వీడియోలో చూద్దాం. మానవ జీవితం ఎంతో పవిత్రమైనది. అలాగే మనం పుట్టిన దగ్గర నుంచి ఇంకా చనిపోయే వరకు కూడా ఏదో ఒకటి ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తాను చేస్తున్నటువంటి పనిలో సక్సెస్ పొందాలి అని, అలాగే 100% ఫలితాన్ని పొందాలి అని ఆరాటపడుతూ ఉంటారు. ఆ ఆరాట క్రమంలోనే ఎన్నో నేర్చుకుంటాం, అలాగే ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం. అయితే ఎంత ఎదుగుతున్నా కూడా మన శాస్త్రాన్ని మరవకూడదు. శాస్త్రాలకి గౌరవం ఇవ్వాలి. అందులోనే మన పెద్దలు మనకు ఎన్నో నియమ నిబంధనలను చెప్పారు. అన్నీ అందరం పాటించం, కానీ కొన్ని చిన్న చిన్న నియమాలను కూడా మనలో చాలామంది పాటించరు. అసలు పాటించడానికి ఈ తరం వారికి అందులో చాలా విషయాలు తెలియవు. శాస్త్రం ప్రకారం మనం చేయకూడనటువంటి కొన్ని ధర్మాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పరిగెత్తే ఆవుకి, ఆవలించే వారికి, అలాగే తలస్నానం చేస్తున్న వారికి నమస్కారం చేయకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు నదీ స్నానం కానీ అలాగే సముద్ర స్నానం కానీ చేయకూడదు. స్త్రీలు వారి కళ్ళకు కాటుక పెట్టుకుంటున్నప్పుడు వారిని చూడకూడదు. ఉదయించేటువంటి సూర్యుడు అలాగే అస్తమించేటువంటి సూర్యుడిని నీటిలో కానీ అద్దంలో కానీ చూడకూడదు. అలాగే ఎవరి నీడను వారు నీటిలో చూసుకోకూడదు. ఇంకా రాత్రి వేళలో చెట్ల యొక్క ఆకులను కానీ ఇంకా పువ్వులను కానీ తెంపకూడదు. అలాగే రాత్రి వేళలో బావిలో నుంచి నీటిని చేదకూడదు. తలకు ఇంకా శరీరానికి ఒకేసారి నూనెతో మర్దన చేసుకున్న తర్వాత అలాంటి వారు బయటకి వెళ్ళకూడదు. భార్య భోజనం చేస్తున్నప్పుడు కానీ, అలాగే తుమ్ముతున్నప్పుడు కానీ, ఇంకా ఆవలిస్తూ ఉన్నప్పుడు కానీ భార్యను చూడకూడదు. అలాగే మొలతాడు లేకుండా పురుషుడు ఉండకూడదు. దీపంను మగవారు ఆర్పకూడదు. అలాగే గుమ్మడికాయను స్త్రీలు పగలగొట్టకూడదు. నీరు త్రాగుతున్న జంతువులను, అలాగే తల్లి దగ్గర పాలు తాగుతున్నటువంటి జంతువులను అదిలించకూడదు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో